రెండో రోజు కొనసాగిన చెక్కుల పంపిణీ సాయంపై 2 లక్షల పరిమితి ఉందన్న కేటీఆర్. డబ్బుల కోసం బ్యాంకులకు రైతుల క్యూ, సరిపడా నగదు ఉందన్న అధికారులు. పదహారున ఉద్యోగులు, టీచర్లు, ఆర్టీసీ సంఘాలతో భేటీ, సీఎంకు నివేదిక ఇచ్చిన మంత్రుల కమిటీ. చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోండి, కౌలు రైతులకు సాయం చేయాలన్న కాంగ్రెస్. అలిపిరి దగ్గర అమిత్ షా కాన్వాయ్పై దాడి, చంద్రబాబు బాధ్యత వహించాలన్న బీజేపీ. పాపికొండల దగ్గర బోటులో మంటలు, ప్రమాదం నుంచి బయటపడ్డ 120 మంది. రేపు కర్ణాటక ఎన్నికలకు భారీ బందోబస్తు, రాజరాజేశ్వరి నగర్ పోలింగ్ రద్దు చేసిన ఏసీ. బెంగళూరులో వాన, అభ్యర్థుల్లో ఆందోళన, రేపు కర్ణాటకలో భారీ వర్షాలుంటాయన్న ఐఎండీ. భారత్ నేపాల్ బంధం త్రేతాయుగం నాటిది, రెండు దేశాల మధ్య బస్ ప్రారంభించిన మోడీ. జస్టిస్ కెఎం జోసెఫ్ ప్రమోషన్కు మళ్లీ సిఫార్సు, సుప్రీం కొలీజియం ఏకగ్రీవ నిర్ణయం.